హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో రైతు భరోసా సంబంధించిన కొన్ని అప్డేట్స్ అని చెప్పడానికి వీడియో చేస్తున్నాను అలాగే రైతు భరోసా వచ్చిన వాళ్ళకు ఈరోజు మళ్ళీ రెండు వేలు అకౌంట్లో డిపాజిట్ చేయనున్నారు ఇది ఎవరికి చేయనున్నారు ఎందుకు చేయనున్నారు ఎలా చెక్ చేసుకోవాలి ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే తప్పకుండా పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఓకే లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ మనకు ఏపీ ప్రభుత్వం నిన్న రైతు భరోసాకు సంబంధించిన అమౌంట్ అనేది రిలీజ్ చేశారు మొత్తం యాభై రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల మంది రైతులకు మూడు వేల తొమ్మిది వందల కోట్లయితే రిలీజ్ చేశారండి ఏపీ ప్రభుత్వం ఎవరైతే సొంత ల్యాండ్ కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ ఐదు వేల ఐదు వందలు వేశారు ఎవరైతే కౌలు రైతులు ఉంటారో వాళ్ళందరికీ ఏడు వేల ఐదు వందలు డైరెక్ట్గా అకౌంట్ డిపాజిట్ చేశారు ఎవరికైనా ఇంకా పడకపోయినా లేదా మీ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలన్నా కూడా చెప్తాను ఈ వీడియో వరకు చూడండి ఎవరైనా సరే మీకు అమౌంట్ పడలేదనుకోండి ఒక్కసారి మీరు నేను కింద డిస్క్రిప్షన్లో వైఎస్ఆర్ రైతు భరోసా లింక్ అయినా ఊటిస్తున్నాను ఆ లింకులోకి వెళ్ళి మీరు నో యువర్ రైతు భరోసా స్టేటస్ పైన క్లిక్ చేసి మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ అనుకోండి ఎవరైతే రైతు భరోసా అప్లై చేసి ఉంటారో వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసే కనుక మీ స్టేటస్ ఏదైనా తెలుస్తుంది మీకు డిపాజిట్ అయిందా పెండింగ్లో ఉందా ఆ డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా మీకు డీటెయిల్స్ అనేది పర్ఫెక్ట్గా తెలియకపోతే వన్ డబల్ ఫైవ్ టూ ఫైవ్ వన్ నెంబర్కి ఫోన్ చేసి మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ చెప్తే కనుక మీకు అమౌంట్ ఎందుకు పడలేదు మీరు బ్యాంక్ అకౌంట్ నెంబర్ తప్పించారా లేదా ఐఎఫ్ఎస్సి కోడ్ తప్పు ఉందా ఇలా ఎక్కడ ప్రాబ్లం ఉన్నదని డీటెయిల్స్ చెప్తారండి మీరు కరెక్షన్ చేసుకోవడానికి కూడా మీరు వైఎస్ఆర్ రైతు భరోసా స్టేట్ వెబ్సైట్లోనే వెళ్ళి మీరు కరెక్షన్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉండి మీరు కరెక్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట సో చాలామంది కంప్లైంట్ ఏం చేస్తున్నారంటే ఇంకా మాకు రైతు భరోసా అమౌంట్ పడలేదు అని చెప్తున్నారు పడని వాళ్ళు ఎటువంటి టెన్షన్ పడుతుంది మనకు రైతు భరోసా అమౌంట్ నిన్న రిలీజ్ చేశారు కాబట్టి ఈ వీకెండ్ లోపల మనకు అమౌంట్ అనేది డిపాజిట్ అవుతుంది సో బ్యాంకులు కూడా ఎక్కువ టైం పని చేయట్లేదు కాబట్టి చాలా తక్కువ టైం పనిచేస్తున్నాయి కాబట్టి అమౌంట్ అనేది కొంచెం డిలే కావచ్చు కొన్ని బ్యాంకులకు తొందరగా డిపాజిట్ అవుతుంది కొన్ని బ్యాంకులకు లెట్గా డిపాజిట్ అవుతుంది మీ స్టేటస్ కనుక అప్రూ ఎలిజిబుల్ లిస్ట్లో కనుక మీ పేరు ఉంటే కనుక రైతు భరోసాకి తప్పకుండా మీకు ఐదు వేల ఐదు వందలు ఒకవేళ కౌలు రైతులైతే ఏడు వేల ఐదు వందలు మీకు వస్తుంది సో ఇవే కాకుండా మనకు పిఎం కిసాన్కి సంబంధించి ఈ సం ఈ ఏడాదికి మొదటి విడత కూడా కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిందండి దీనికి సంబంధించి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ రోజు అమౌంట్ అనేది డిపాజిట్ కానుంది సో ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం మోడీ గారు అమౌంట్ అనేది రిలీజ్ చేశారు మొత్తం దేశవ్యాప్తంగా ఈ అమౌంట్ అనేది రిలీజ్ చేశారు మనకు ఏపీ ప్రభుత్వం ముందుగానే చెప్పింది కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తుంది అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల ఐదు వందలు ఇస్తుంది మొత్తం పదమూడు వేల ఐదు వందలు ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరి అకౌంట్లో డిపాజిట్ చేస్తారు చెప్పారు కదా సో కేంద్ర ప్రభుత్వం ఒక రిలీజ్ దాని గురించి చూద్దాం రెండు వేలు వచ్చేసే చెక్ చేసుకోండి ప్రధానమంత్రి కిసాన్ సమాధి నిధి ఎనిమిదవ ఇన్స్టాల్మెంట్ మొత్తాన్ని ప్రధానమంత్రి మోడీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడుదల చేశారు దేశవ్యాప్తంగా తొమ్మిది పాయింట్ ఐదు కోట్ల మంది రైతుల ఖాతాలో రెండు వేల చొప్పున డిపాజిట్ కానున్నాయి అమౌంట్ క్రెడిట్ అయ్యిందో లేదో చెక్ చేసుకోవడానికి ఈ వెబ్సైట్కి వెళ్ళండి ఈ వెబ్సైట్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళి బెనిఫిషియరీ స్టేటస్ పైన క్లిక్ చేసేసి మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చారనుకోండి ఎవరైతే పీఎం కిసాన్కి అప్లై చేసుకున్నారో వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది బెనిఫిషియరీ స్టేటస్లోకి వెళ్ళి మీరు మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇస్తే కనుక మీకు అమౌంట్ డిపాజిట్ అయ్యిందా లేదా ఎనిమిదో ఇన్స్టాల్మెంట్ ఇంకా పెండింగ్లో ఉందా అనే డీటెయిల్స్ అనేది మీకు ఇక్కడ తెలుస్తుంది సో వైఎస్ఆర్ రైతు భరోసాకు సపరేట్ లింక్ ఉంది అలాగే పీఎం కిసాన్కి మనకు సపరేట్ లింక్ ఉంది రెండు సపరేట్ లింక్ ఉన్నాయి మనకు వైఎస్ఆర్ రైతు భరోసా అయితే మీకు ఓన్ ల్యాండ్ ఉంటే కనుక ఐదు వేల ఐదు వందలు వస్తుంది ఒకవేళ కౌలు రైతులు అయితే కనుక ఏడు వేల ఐదు వందలు అక్కడ చూపిస్తుంది సో పీఎం కిసాన్లోకి వచ్చేసి మీకు రెండు వేలకు సంబంధించి ఐదు వేల ఐదు వందలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి మిగిలిన రెండు వేల ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి కాబట్టి దాని స్టేటస్ మీరు చెక్ చేసుకోవాలంటే పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళండి రెండు వెబ్సైట్లు కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి మీరు రెండు వెబ్సైట్లో వెళ్లే ముందు మీ డీటెయిల్స్ అన్ని పక్కాగా కలెక్ట్ చేసి పెట్టుకోండి మీ ఆధార్ కార్డ్ నెంబర్ కానీ మీ లేదా మీ డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఎంటర్ చేస్తే కనుక మీకు డీటెయిల్స్ అనేది వస్తాయి మొత్తానికి మనకు ఏపీ ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం కలిపి మొత్తం ఏడు వేల ఐదు వందలు నిన్న ఐదు వేల ఐదు వందలు ఈరోజు రెండు వేలు చాలా మందికి డిపాజిట్ అయ్యాయండి మొత్తానికి ఏడు వేల ఐదు వందలు వచ్చాయి సో మనకు నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ ఇంకొక త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ కేంద్ర ప్రభుత్వం రెండు వేలు మన రాష్ట్ర ప్రభుత్వం రెండు వేలు మొత్తం నాలుగు వేలు అయితే వస్తాయి నెక్స్ట్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి మనకు జనవరిలో సంక్రాంతి టైంలో వస్తుంది ఫ్రెండ్స్ సో మొత్తానికి మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిపి మూడు ఇన్స్టాల్మెంట్లో పదమూడు వేల ఐదు వందలు ఏపీ రైతులకైతే పంపిణీ చేయి ఉన్నారు సో ఫ్రెండ్స్ నేను ఈ ఇన్ఫర్మేషన్ చెప్దామని రోజు వీడియో చేశాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్